Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9886666. గణనీయమైనటువంటి వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి అనే విషయాల మీద ఈరోజు చర్చించుకోవడం జరిగింది. మరి పెద్దలు మాట్లాడినట్టు ఒకరోజు కార్యక్రమం ఇది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మరి అందరి నాయకుల అభిప్రాయాలు మరి వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా దళితుల అభ్యున్నతి కోసం వారు చేసినటువంటి కృషి మరి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. మరి ఆలోచన విధానం ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు దళితుల్ని కేవలం ఎన్నికల కోసం ఓటు బ్యాంకు వాడుకోవడం మసిపూసి మారేడుకాయ చేసి కొన్ని పథకాలు పెట్టి అవి కూడా కేవలం వారి కార్యకర్తల కోసం అవినీతికి పాల్పడినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటినీ సరిచేసి ఈరోజు దళిత కుటుంబాలకు మేలు కలిగించే విధంగా గతంలో కూడా ఎక్కడ లేని విధంగా సంస్థాగత మార్పులు సంస్కరణలు చేస్తూ ప్రధానంగా విద్య వైద్యం మరి ఈ యొక్క అంశాల మీద మరి 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి పరిపాలన మీద ఈరోజు అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ప్రతిపక్షాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పథకాల మీద మరి వక్రభాష్యం చెప్తూ వక్రీకరిస్తూ వాస్తవాలను మరి పథకాల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారో వాటిని తిప్పికొట్టి ప్రజలకు మరి సరైన విధానంలో ఏ విధంగా పథకాలు మరి అందిస్తూ ఉన్నామో దాన్ని మరి చెప్పే విధంగా అందరూ కూడా సమాయత్తం అవ్వాలని చెప్పి కూడా ఈరోజు మరి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వం యొక్క ఒక మూల సూత్రాలు ఏవైతే ఉన్నాయో జవాబుదారీతనం పారదర్శకత అవినీతి రహిత పరిపాలన వీటి మీద మరి ప్రత్యేకంగా ఏ విధంగా 4 సంవత్సరాల కాలంలో పరిపాలన మరి అందించడం జరిగిందో ఈ అంశాల మీద కూడా అందరం చర్చించుకొని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరి ముఖ్యమంత్రిగా చేసే విధంగా ఈ విషయంలో ఏ విధంగా ఈ దళిత కుటుంబాలంతా కూడా ఏకతాటి మీద మరి వచ్చి సంక్షేమ పథకాలను మళ్ళా మా కుటుంబాలు మరి మా పిల్లల భవిష్యత్తు కోసం మరి కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి చారిత్రక అవసరం గురించి కూడా చర్చించుకోవడం జరిగింది. ఈ యొక్క ఆక్రందనను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, వాళ్ళ తనయుడు లోకేష్ బాబు కానివ్వండి, మేము నిరసన తెలియజేస్తామంటే మా మీద రాళ్ళు చూపి మా రక్తం కళ్ళ చూసి మీగా మేము క్షమాపణ చెప్పేది, మేము ఏమైనా మాట్లాడతాం, ఏ విధంగా మిమ్మల్ని అవహేళన చేస్తామని చెప్పి మరి దళితుల మరి వారి యొక్క భావాలని మరి యొక్క వారి యొక్క మరి ఆత్మగౌరవాన్ని తగ్గించే విధంగా లోకేష్ మాట్లాడడం చాలా బాధాకరం. మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని మరి ఈ విషయాల మీద నిరసన తెలియజేయాలని చెప్పి చేయడం జరిగింది తప్ప రాళ్ళు రువడం అనేది మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా మేము రాళ్ళు రువడం కానివ్వండి, ఆ కార్యక్రమం చేయలేదు. వాళ్ళకు ఉన్నటువంటి పత్రికలు, వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్స్ ఈ విధంగా వక్రీకరించి మరి దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మా యొక్క మరి భావాల్ని మరి దాన్ని కూడా అపహాస్యం చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు యావత్ దళిత జాతి చూస్తూ ఉంది. లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు మాకు ఆర్థిక బలం లేకపోవచ్చు, మాకు అంగబలం లేకపోవచ్చు, మాకు ఇలాగా ఒక విషయం మీద 16 మంది మాట్లాడి మరి దాన్ని చిలవలు పొలవలుగా మరి పతాక శీర్షికలో రాసి పత్రికలు లేకపోవచ్చు, కానీ మాకు బలం ఉంది, ఆ బలమే ఓటు హక్కు. ఆ ఓటుతోటి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేమందరం మీరు చేసినటువంటి అవహేళన, మీరు చేసినటువంటి ఈ యొక్క అహంకార ధోరణికి తప్పకుండా బదులు చెప్పే రోజు వస్తుంది. దానికి బదులు చెప్తాం. మీకు మళ్ళా గతంలో పడినటువంటి మరి ఏ విధంగా అయితే మరి మా ఎస్సీ నియోజకవర్గంలో ఒక్క స్థానం కూడా మరి ఒక్కటి గెలిచారేమో, మిగతా స్థానాలన్నీ మరి ఏ విధంగా మీరు మరి ఓడిపోయారో, ఈరోజు అంతకంత అన్ని స్థానాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గెలిచి వాడి ఈరోజు మాకు దళితులకు దళిత ఆత్మగౌరవాన్ని మా యొక్క మనోభావాన్ని గౌరవిస్తూ
నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్తున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా గెలిపించుకుని నీకు బుద్ధి చెప్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. చాలా దుర్మార్గం. నేను నాకు మూలం లేని ఆది మూలం అని చెప్పి నా ఇంటి ముందర నా ఆఫీస్ ముందర బండి ఆపి అసలు అవసరం లేదు అక్కడ ర్యాలీ పర్మిషన్ లేదు ఆయన మాట్లాడడానికి ఆయనకు అక్కడ వేదిక లేదు నడి రోడ్డు మీద నేషనల్ హైవేలో ఆయన మాట్లాడుతూ ఉంటే ఎవరేమన్నానో మరి ఎవరేమనకూడదంటే ఎంత దుర్మార్గం. నా ఇంటి ముందు ఆపి అక్కడ బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఏళ్ళు చూపిస్తూ నీ అంతు చూపిస్తూ నీ అంతు తేలుస్తాను నీకు మూలం లేని ఆది మూలం అన్నాడు. అవును మా దళితులకు మాకు మూలాలు లేవు కానీ మేము అంటరాని వాళ్ళం అని చెప్పి అది గతంలో మరి బ్రిటిష్ కాలం నుంచి మేము పోరాటం చేసి మాకు ఈ యొక్క అస్తిత్వాన్ని కలిగించినటువంటి మా నాయకుడు మా దేవుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఈరోజు మేము చట్టసభలోకి వచ్చాం. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అవకాశాలు ఇచ్చినటువంటి ఈరోజు మేము మరి ఈరోజు మంత్రులుగా ఉన్నాం. అంతేగాని నీ దయారక్షణల మీద కాదు మాకు మా మూలాలు ఏంటో ఇంకా బలంగా రాబోయే రోజుల్లో మా నాయకులు మాకు ఇచ్చే అవకాశాలను నేను చేసి చూపించి ఈ ఓటు మరి ఈ యొక్క బలంతో చంద్రబాబు నాయుడు నీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి చోట కూడా మేము ఈరోజు నిరసన తెలుపుతాం. మరి నీకు మీకు నీ పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తాం.